జాన్ అనేవాడు బ్రతుకే ఫేక్ బ్రతుకు, నీ బ్రతుకే ఫేక్ బ్రతుకైతే నువ్వు మరలా అందరిని గురించి వాళ్ళు చేసేటువంటి చేష్టలు ఫేక్, నీ బ్రతుకే నీ జీవితమే ఫేక్ అనేటువంటి వాడు, నీ ఫేక్ బ్రతుకుతో బ్రతికేటువంటి వాడు నువ్వు. కాబట్టి నువ్వు కూడా మాట్లాడడం, నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పడం, అది ఇది అని చెప్పి చెప్పడం సమంజసం కాదు, సరికాదు. కాబట్టి ఏదన్నా ఉంటే మనం రాజకీయంగా చూసుకుందాం. రేపెట్ట ఎన్నికలు వస్తున్నాయి, నువ్వు పోటీ చేస్తావు, నేను పోటీ చేస్తా, ఒకవేళ పాప నీకు టికెట్ ఇస్తే, ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా నీకు టికెట్ ఇవ్వాలని కోరుకునేటువంటి వాడిని నేను. ఎందుకంటే నీలాంటి ప్రత్యర్థి ఒకవేళ దరిద్రమే అయినా ఎవరికైనా పోటీ చేసేవాడికి, కానీ ఎవరైనా పోటీ చేసేవాడు గెలవాలని కోరుకుంటాడు, గెలవాలని కోరుకునేటప్పుడు నీలాంటి ప్రత్యర్థిని, పాపం ఈరోజు విచిత్రం ఏంటంటే నీలాంటి ప్రత్యర్థి ఉంటే బాగుండే, జిల్లాలో చాలా నియోజకవర్గాలు పోటీ పడుతున్నాయి, మాకు సోమిరెడ్డిని తేకూడదా, మాకు సోమిరెడ్డిని తేకూడదా, మాకు సోమిరెడ్డిని పెట్టకూడదా అన్నట్టుగా. కాబట్టి అది నీ పరిస్థితి ఈరోజు. కాబట్టి రాజకీయాలు ఏదన్నా ఉంటే రేపు నువ్వు నిలబడతావు, ఎందుకంటే ఎవరు టికెట్కి ముందుకు రావడం లేదు కాబట్టి నీకు తప్పదు, పాపం నువ్వు సిద్ధంగా ఉన్నావు, అందుకని నువ్వు నిలబడతావు, నేను నిలబడతా, ఇద్దరు నిలబడేటప్పుడు మన బలాబలాలు ఏందనేది ప్రజల్లోకి పోదాం, చూసుకుందాం. నువ్వు గెలవాలంటే నువ్వు గెలవు, నేను గెలవాలంటే నేను గెలవను, ప్రజలు ఆదరిస్తే గెలుస్తాం, ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తాం. నేను ఈసారి గెలుస్తానంటే నువ్వు ఎట్ట గెలుస్తావు, నువ్వు అని గుద్దుకుంటావు, కూర్చొని అన్నీ గుద్దుకలేవు కదా, ప్రజలు వెయ్యాలి కదా. నీకు ఇప్పటికి 4 సార్లు డాన్సి నేను గెలుస్తా నేను గెలుస్తా నేను గెలుస్తానన్నా, ఇప్పుడు మరలా పాపం వాస్తు కూడా బాగలేదు, ఇల్లు కూడా మారినటువంటి మధ్యవరో చెప్పారు, వాస్తు బాగలేదు, ఇల్లు మారితే గెలుస్తాడంటే ఆ ఇల్లు కూడా మారి అన్ని ప్రయత్నాలు చేయి. పోయినసారి వాస్తు కదా సరిదిద్దావు, మళ్ళీ ఇప్పుడు ఇల్లు మారావు, అన్నీ మారినా ఏం మారినా కూడా మన ఇద్దరు తలరాతలు మారాలి అంటే ప్రజలు మనకి ప్రజలు ఇదిగో మీ తలరాత ఇదే అని రాస్తే దాని ప్రకారం ఉంటుంది తప్ప, నువ్వు ఇల్లు మారినా వాస్తు దిద్దినా లేదు నేను గెలుస్తానని చెప్పి నువ్వు చెప్పినా నేను చెప్పినా అవన్నీ వాస్తవాలు కాదు. రేపు నువ్వు చెప్పేటువంటి ఎంత జనాల్లోకి వెళ్తాయనేటువంటిది రేపు చూద్దాం. నేను చేసినటువంటి అభివృద్ధి, నువ్వు పాల్పడినటువంటి అవినీతి, నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారనేటువంటిది కూడా రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. కాబట్టి నేను చంద్రమోహన్ని చివరిగా కోరుకునేది, దయచేసి ఇప్పటికైనా నీలో పరివర్తన రావాలని. నువ్వు పాపం 5 కోట్లు 10 కోట్లకు ఆశపడి నిజంగా తల్లి లాంటి అందరికీ అభివృద్ధి, 10 మందికి ఉపాధి చూపేటువంటి పోర్టు మీద విద్వేషకరమైనటువంటి విషం చెమ్మవద్దు అని చెప్పి నేను నీకు మనవి చేసుకుంటున్నాను.